వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తరపున 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు అంటే అక్కడ బీసీ నాయకుల్ని ముఖ్యమంత్రిగా చేస్తున్నారు అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చారు అన్నారు అదే విధంగా తెలంగాణలో పోటీ చేస్తూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడు ఇదే అంశాల గురించి సామాజికవేత్త ఉద్యమకారుడు సలీం గారు ఉన్నారు సార్ చెప్పండి తెలంగాణలో పోటీ చేస్తూ ఏపీ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు దీన్ని ఎలా చూస్తారు ప్రధానమైంది ఏమంటే పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల కానీ లేకపోతే ఏదైనా ప్రజల పట్ల కానీ సమాజం పట్ల కానీ ఎటువంటి నైతికత లేదు ముఖ్యంగా బీజేపీతో పొత్తు అంటున్నాడు బాగుంది అతను ఇంతకు ముందు కానీ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నాడు కానీ ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు అంటున్నాడు తెలుగుదేశం ఆడ కాంగ్రెస్ని గెలిపియాలంటా ఉంది అంటే ఒక అనైతికమైన ఒక స్ట్రక్చర్ ఒక సర్కిల్ ఏమంటే మానసికంగా వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు ఈ మానసిక వ్యభిచారలే ఈ తెలంగాణలో కూడా ఆడ అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు అక్కడ అభివృద్ధి జరగకపోతే ఆయన ఎందుకు తెలంగాణలో ఉన్నాడు అర్థం కాలే అతని కుటుంబం అంతా తెలంగాణలోనే ఉంది ఆంధ్రాకి వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటారు హైదరాబాద్ ఒకటే కేంద్రీకృతం అవుతుంది అభివృద్ధికి అంటున్నారు అయితే ఇక్కడ కానీ అమరావతి మాత్రం కేంద్రీకృతం అవ్వాలని కోరుకుంటారు అంటే ఒక మానసికమైన రుగ్మతలు వాళ్ళకి చాలా ఉన్నాయి అంటే ఒక రకంగా మానసికమైన రోగులే వాళ్ళు పెద్ద ఇది కాదు కేవలం అనైతికంగానే బతకాలా అనైతికమైన రాజకీయాలే చేయాలా అనైతికమనే ప్రొజెక్ట్ చేయాలా అనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్ అదేవిధంగా ఏపీ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు తప్పులేదు మరి తెలంగాణలో కూడా రాజకీయం చేస్తున్నారు అక్కడ కేసీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు పొద్దున్నే వాళ్ళ ఇల్లు ఖాళీ చేపిస్తాడు ఆయన ఎందుకంటే భయానికి ఎంత పరాకాష్ఠ అంటే వాళ్ళు ఎంత బయాసుడ్గా బతుకుతారంటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడింటే ఎందుకంటే మాట్లాడితే వెంటనే వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగలా దొంగ దొరికిన వెంటనే ఖాళీ చేసి ఆంధ్రాలో వచ్చినాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో అదే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉంటుంది అందుకని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే వాళ్ళ స్వార్థం కోసమే ఉన్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా లెనిన్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది ఏ పదజాలం వెనుక ఏ స్వార్థం దాగి ఉన్నదో తెలియనంతకాలం జనం మోసపోతుంటానే ఉంటారు తప్పకుండా అన్న ఆ పదము వీళ్ళిద్దరికి వర్తిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక కొత్త పదాన్ని తీసుకొని వచ్చి కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లోని మోసం చేయాలా అనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్ మరి అక్కడ ఉద్యోగాలు తెలంగాణ ఏర్పడంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తెలంగాణ ఏర్పడుతుంటే చాలామంది వ్యతిరేకించారు ఎందుకు అంటే మాకు సమైక్యంద్రం ఉంటేనే ఇష్టమని అన్నారు అందులో ఒకటి నేను మీరు సమైక్యంద్రకే మద్దతు ఇచ్చారు ఎట్టకేలకు తెలంగాణ విడిపోయింది మరి 2014లో కేసీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నారు మరి నిజంగానే ఆయన మంచి చేసింటే ఇప్పుడు ఆయన ఎందుకు ఓడించాలి ఆయన నిజంగానే నిధులు నియమకాలు ఇచ్చింటే నిరుద్యోగులంతా ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్ని ఎందుకు ఈయన ప్రశ్నించట్లేదు మరి ఒకటి నిధులు నియామకాలు దీనిపైనే ఉద్యమం వచ్చింది తెలంగాణ ఒక సెంటిమెంట్గా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ని స్వాగతించినారు 2 సార్లు పట్టం కట్టినారు అంటే కేసీఆర్ బాగా పరిపాలిస్తున్నట్లే కదా రెండోది ఇప్పుడు 3వ సారి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఉంది కోర్టులో బాల్ ఖచ్చితంగా అది కేసీఆర్ వైపు మొగ్గుగా ఉంది అన్నారు మీడియా ఒకవైపు రాస్తా ఉంది కేసీఆర్కు వ్యతిరేకంగా ఉందని కానీ ప్రజాక్షేత్రం త్వరలో ఎంతకాలం ఉంది డిసెంబర్ 3కంతా తేట తెల్లం అయిపోతుంది కానీ ఇక్కడ సమస్య ఏమంటే అందరినీ ప్రశ్నించే వాళ్ళు పాలక పక్షాన్ని ప్రశ్నించే వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ని కానీ ప్రశ్నించడం లేదు అంటే వాళ్ళు ఏమంటే బయాసుడు పాలకపక్షం అని అంటే పాలకపక్షం అంటే భయం ఉంది కేసీఆర్ అంటే ఒక భయం ఉంది తెలంగాణలో ఎవరికి పవన్ కళ్యాణ్కిను చంద్రబాబు నాయుడుకి అందుకే వాళ్ళు ఎక్కడ ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ని బీజేపీని ప్రశ్నిస్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ని ప్రశ్నిస్తాడు కానీ వాళ్ళిద్దరు ఒకటే ఒక అనైతికమైన పొత్తులో ఉన్నారు అందుకే అనైతికమైన పొత్తుకు రాజకీయాలని రాజీనామాలు చేసినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు సార్ ఇక్కడ ఏపీ ప్రజలు ఆయన మాటలు ఆయన పొత్తులు విశ్వసిస్తారంటారు వచ్చే అంటే 5-6 నెలలు ఇక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన పొత్తులు కావచ్చు ఆయన మాటలు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు విశ్వసించి ఆయనకు ఓటేసే అవకాశం ఉంది ఓటేసే అవకాశం ఉంది అంటే ఒకటే సింపుల్ ఏమంటే అతనికి ఓట్లు లేవని చెప్పడం లేదు కానీ ఆ ఓట్లు పనికిరాని ఓట్లుగా మిగిలిపోతాయి తప్ప అతన్ని నైతికంగా నమ్మే పరిస్థితి అయితే లేదు ఆంధ్ర ప్రజలు కానీ ఆంధ్రాలో ఓటర్లు కానీ
పవన్ కళ్యాణ్ ని గాని చంద్రబాబు నాయని నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. అదే విధంగా ముఖ్యమంత్రిని బీసీ వ్యక్తం చేస్తున్నందుకే బీజేపీకి మద్దతు ఇచ్చాను అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నాట్ ఓన్లీ బీసీ కాకుండా పేద బడుగు బలిగిన వర్గ కులస్తులకి పెద్ద పీట వేసి ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక సంస్థల్లో పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్ట్ చాలా ఇచ్చారు. మరి ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలనిపించట్లేదు? అదే చెప్తున్నాం కదా, ఒక అనైతికత. ఏమి అంటే ఇక్కడ బీసీలని ఇంత పెద్దపీట వేస్తేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పట్టం కడతా అన్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు జనాలు. అయితే ఇక్కడ చెప్పొచ్చు కదా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఆ మాట వాడడంలా, ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నాడు కాబట్టి ఆ పల్లకి మోసేకి సిద్ధపడ్డాడు. అంటే అతను అవసరాన్ని బట్టి మాట మారుస్తా అంటాడు, ఎందుకంటే 2 లక్షలు పుస్తకాలు చదివినాడు కదా, ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి. సరే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి వాళ్ళ అన్న చిరంజీవి గారే కితాబు ఇచ్చారు, మంచి పనులు చేశాడని వాళ్ళ అన్నే చెప్పారు, మరి ఈయన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఆ మానసికమైన రోగం అది, అంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, పథకాలు పొందుతున్న వాళ్ళు లేకపోతే అభివృద్ధి కనపడ చూస్తున్న వాళ్ళు అందరికీ ప్రజలకు తెలుసు. గ్రాస్ రూట్ లెవెల్లో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రజలకు తెలుసు. అతనికి ఆ ఐడియాలజీనే ఉంటే అతను స్వయంగానే పోటీ చేసేవాడు. అది లేదు కాబట్టి ఆయన తెలుగుదేశానికి మద్దతు ఏదో తెలుగుదేశంకి ఇది చేసుకొని, తెలుగుదేశం పూర్తిగా చతికిలు పడిపోయింది కాబట్టి అతనికి అవసరం కాబట్టి ఒకరికొకరు అనైతికంగా కలిసి ఉంటున్నారు. సరే మరి జనసేన పార్టీలో ఎందుకు బీసీ నాయకులు ఎదగలేకపోతున్నారు? ఎదగకూడదు అని కోరుకుంటున్నారు వాళ్ళు. మీకు ఈ సందర్భంలో ఇంకోటి గుర్తు చేయాలా, ఇదే చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలుగా పనికిరారని సుప్రీంకోర్టుకు రాసినాడు. అలాంటి దాంతో ఉన్నప్పుడు ఇది ఉంటుంది. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని వేరుగా చూడొద్దండి. జనసేన పార్టీ ఓనర్ కూడా చంద్రబాబు నాయుడే, అందుకని అతనే పెట్టించినాడు కాబట్టి. దానికి ఎట్లయితే తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా పెట్టినాడో, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ని అధ్యక్షుడిగా పెట్టినాడు. అంటే బోత్ పార్టీస్కి ఓనర్ మాత్రం చంద్రబాబు నాయుడే. మరి వాళ్ళిద్దరిని విశ్వసించారంటారు ప్రజలు? ఇట్లా ఉంటే విశ్వసించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఒకప్పుడంటే మీడియాలో చెల్లుబాటు అయింది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరి చేతిలోకి, ఎవరంతకు వాళ్ళే ఎడిటర్లు కాబట్టి వాస్తవాలు తెలిసిపోతా ఉన్నాయి, అందుకే తేటతెల్లం అయిపోతా ఉన్నారు. విశ్వసనీయత అయితే లేదు. విశ్వసనీయత ఉండింటే ఖచ్చితంగా అతను చెప్పిండే మాటలకి నమ్మేవాళ్ళు. విశ్వసనీయత లేదు కాబట్టి ప్రజలు నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు.